భారతదేశంలో అత్యధికులు ఆదాయపు పన్ను విషయంలో ఉదారంగా కనిపించరు. పన్ను ఎగ్గట్టే ప్రయత్నమే ఎక్కువ మంది చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాల్లో కొన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు కూడా ఎదుర్కొంటారు. అయినా కానీ సెలబ్రిటీల నుంచి ఎగువ మధ్యతరగతి వరకు అనేక మంది పన్ను చెల్లింపులకు ససేమిరా అంటుంటారు. కార్పొరేట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పన్నులు కూడా తగ్గించుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ కొంత భిన్నంగా వ్యవహరించారు. దేశంలోనే అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన ఆటగాడిగా నిలిచారు. నిజానికి ఆదాయంలో కూడా కోహ్లీ టాప్ కాబట్టి అందుకు అనుగుణంగా పన్ను కట్టినట్టు చెప్పవచ్చు. కానీ ఆదాయాన్ని అడ్డదారులు సంపాదించి పన్ను చెల్లించాల్సి వచ్చినప్పుడు తక్కువ మొత్తం చూపించేవాళ్లు కోకొల్లను. కోహ్లీ మాత్రం అలా కాదని, దాదాపుగా తన ఆదాయం అంతటికీ పన్ను చెల్లించేందుకు ప్రాధాన్యతనిస్తుంటారని లెక్కలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ స్టార్ క్రికెటర్ 65 కోట్ల రూపాయలు పన్నుగా చెల్లించాడు. కింగ్ కోహ్లీ తర్వాత మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఈ లిస్టులో ఉన్నాడు. ధోని చెల్లించిన పన్నుల మొత్తం 38 కోట్ల రూపాయలు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 28 కోట్లు. మాజీ కెప్టెన్ బీసీసీఐ పూర్వ ఉప ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ 23 కోట్లు చెల్లించినట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. కోహ్లీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? విరాట్ కోహ్లీకి మొత్తం ఆదాయం 1000 కోట్లు దాటిపోయింది. టీమిండియా A+ కేటగిరీలో ఉన్న కోహ్లీకి ఏటా శాలరీ కింద 7 కోట్ల బీసీసీఐ ద్వారా వస్తుంది. దానికి అదనంగా మ్యాచ్ ఫీజులు కూడా ఉంటాయి. అవి మరో 10 కోట్లపైనే ఉంటాయి. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి భారీ మొత్తం వస్తుంది. ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీకి ఏటా 15 కోట్ల చొప్పున చెల్లిస్తారు. అవి కాకుండా కోహ్లీ పలు యాడ్స్లో నటిస్తాడు. బ్రాండ్ అంబాసిడర్గా వివిధ సంస్థల కోసం పనిచేస్తున్నాడు. దాని ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ ఉంటుంది. ఒక్కో యాడ్ ద్వారా కోహ్లీకి 7.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వస్తుంది. ఈ ఆదాయం ఏటా 30 కోట్ల పైబడే ఉంటుంది. వాటితో పాటుగా సోషల్ మీడియా పోస్టుల ద్వారానూ కోహ్లీకి భారీగా ఆదాయం ఉంటుంది. ఒక్కో ఇన్స్టా ఎక్స్ పోస్ట్ ద్వారా కోహ్లీ కోట్లు గడిస్తున్నాడు. అంటే సగటున సుమారు తన ఆస్తి విలువ 100 కోట్లకు పైనే పెరుగుతుందని అంచనా. సొంతంగానూ కొందరు మిత్రులతో కలిసి చేస్తున్న వ్యాపారాల ద్వారానూ ఆదాయం ఉంటుంది. దాంతో వాటన్నింటినీ కలిపి ఆదాయపు పన్ను కింద కోహ్లీ 65 కోట్లు చెల్లించగా ఇతర టీమిండియా ప్లేయర్లు ఎవరూ అతని దరిదాపుల్లో కూడా లేరు.